హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను ఈ రోజు వచ్చింద మనం ద ప్లాట్ఫామ్ టూ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం ఇక మీరు ఆ ప్లాట్ఫామ్ వన్ సినిమాదంటే మన ఛానల్లో ఉంది చూసేయండి దాని తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా సినిమాలోకి వెళ్ళిపోదాం సీన్ ఓపెన్ చేస్తాను కొంతమంది పిల్లలు ఒక రూమ్ లో అయితే జారా ఆడుకుంటా ఉంటారు అలాగే ఇంకో రూమ్ లో వచ్చింది ఐదారు మంది దానికి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు మీకు ఏ ఫుడ్ కావాలా అని చెప్పేసి వాళ్ళు మాకు పిజ్జాలు కావాలా బర్గర్ కావాలా అది కావాలి ఇది కావాలా అని చెప్పేస్తారు దాని తర్వాత వచ్చింది వాళ్ళు ఆ రూమ్ లో వేసేస్తారు మళ్ళా బండోడు పిల్లను ఇరవై నాలుగు రూమ్ లో వేసింటారు ఆడికి వచ్చింది మోస్ట్ ఫుడ్ వచ్చేసింది బండవాడు ఇష్టమైన పిజ్జా ఎత్తుకొని చూస్తాడు అది వచ్చింది ఫుల్ గా ఎవరో నాకి పెట్టేసి ఉంటారు అంటే దానిపైన వెజిటేబుల్స్ అన్ని ఉంటారు కదా చీజ్ వెజిటేబుల్స్ అవన్నీ నాకేసి కింద మైదా పిండి తింటారు కదా అది మాత్రమే ఉంటుంది వాడు వచ్చింది అది చూస్తాడు అయ్యో నా పిజ్జా పిజ్జానరే అనే లెక్కలో బాధపడిపోతా ఉంటాడు అంతలోకి సరే లేవే ముట్టుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు అంతలోకి ఆ బండోడు ఆ నా ఫుడ్ అంతా వాళ్ళు తినే అన్నారు వాళ్ళ ఫుడ్ నేను తింటే ఏమి ఇప్పుడు నన్ను కూడా అడిగేది అనే లెక్క మాట్లాడుతూ ఉంటాడు పోయిన వాళ్ళు వచ్చింది ఏ తినకూడదు నువ్వు అట్లా తినావంటే నువ్వు బార్బేరియన్ మాత్రం బిహేవ్ చేయద్దు అంటారు బార్బేరియన్ అంటే ఏం లేదు అడిగి మనిషి మాత్రం బిహేవ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు అరస్తా ఉంటారు అంటే ఆడుండే రూల్ ఏమంటే వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా స్టార్టింగ్ లో అప్పుడు వచ్చిందే వాళ్ళు డిషెస్ చెప్పినారు కదా మాకు ఇది ఇష్టమైంది మాకు ఇది కావాలా అని చెప్పేసి ఆ లో ఈ బండోడు వచ్చిందే నాకు పిజ్జా కావాలా డైలీ పిజ్జా పంపించినా పర్లేదు అని చెప్పింటాడు సరేలే బ్రోస్ డైలీ పిజ్జా ఎడ తింటారు ఇక రోజున మార్చుకోవచ్చు కదా అంటే ఆ రూల్ కూడా ఉంది ఇప్పుడు మనం పిజ్జా తినలేదు అనుకో ఈ రోజు అప్పుడు మా అన్నము ఆ పిజ్జా ఆడపెట్టేసి వేరే డిష్ ఏదన్నా ఎత్తుకొని తినచ్చు అంటే ఒకటి తింటా ఉన్నా బోర్ కొట్టేస్తుంది కదా అట్లా స్వాప్ చేయొచ్చు అంతే రెండు ఒకటేసారి తినకూడదు ఎందుకు తినకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు తినే అన్నారు అనుకో పైన ఉండే వాళ్ళే తినేస్తారు కింద ఉండేవాళ్ళు రాబవే ఆ పిల్ల వచ్చింది సరే లే ఇంకోరా ఏం చేస్తావు నీ పిజ్జాడదు బి తినే అన్నాడు ఇంకో నా ఫుడ్ కొంచెం తినే అని చెప్పి కొంచెం షేర్ చేస్తుంది ఇంతటికి ఆ బండం స్టోరీ ఏమంటే వాడు వచ్చిందే వాళ్ళు ఇల్లు తగలబడి ఆ ఇంట్లో వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఉన్నారంటే అందుకని చెప్పి వాడిని ఎత్తుకొని వచ్చి ఆ జైల్లో వేస్తున్నారంట దాని తర్వాత వాడు వాళ్ళ దగ్గర ఒక లైట్ ఉంటుంది దాని పొద్దున్న పొద్దునకులు మొలిగిస్తాత నా పిజ్జా నాకు కావాలి నా పిజ్జా నాకు కావాలి అని చెప్పి పాటలు పాడుకుంటా ఉంటారు పైన వాళ్ళు వచ్చిందే ఊరే హ్యాపీరా బాబో నీ పాట చచ్చిపేడుగా అని చెప్పి వాళ్ళు అరస్తా ఉంటారు ఆ గ్యాప్ లో వచ్చిందే పైన మళ్ళీ ఫుడ్ వస్తుంది అప్పుడు వచ్చిందే వాళ్ళు అదే పనిగా రాట్లు ఎక్కువ నిలబడుకుంటారు ఎందుకు నిలబడుకో ఉంటారు అంటే పైన ఒక వచ్చిందే అతిగా తినేస్తున్నాడు కదా మనం పిజ్జా ఆ మాత్రం తినేసిన వాళ్ళని అట్టా తినేస్తా ఉన్నారనుకో మళ్ళా కింద వాళ్ళకి ఫుడ్ రాదు కాబట్టి వాళ్ళని చంపేద్దాం అనుకో ఆ చైన్ అనేది సక్రమంగా ఉంటుంది అంటే పైన వాళ్ళు ఎవరికి కావలసిన వాళ్ళు మాత్రం తినాలి వాళ్ళు ఆర్డర్ చేసుకుని ఉండేది వాళ్ళ ఫుడ్ మాత్రం వాళ్ళు తినాలి పక్కన వాళ్ళ ఫుడ్ అంతా దుబ్బు తినేయకూడదు కదా అట్లా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని వాళ్ళు చంపేస్తా ఉంటారు అంటే లెక్క ఇప్పుడు ఐదో రూమ్ లో రూల్స్ బ్రేక్ చేసినారు అనుకో ఎక్కువ ఫుడ్ తినేస్తున్నారు అనుకో అప్పుడు నాలుగో రూమ్ వాళ్ళు మూడో రూమ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళని చంపేయాల ఎందుకంటే వాళ్ళు ఆ మాత్రం రూల్స్ బ్రేక్ చేయకూడదు కాబట్టి ఒకవేళ అట్లా బ్రేక్ చేస్తున్నారు అంటే దాని తర్వాత కింద ఉండే వాళ్ళకి ఫుడ్ పోదు కాబట్టి ఆ లో పైన ఉండేవాడు ఒక రూల్స్ బ్రేక్ చేసి ఉంటారు పట్టుకొని ఒత్తుక్కొట్టేస్తూ ఉంటారు వచ్చి 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 లాస్ట్ కి బండలు రూమ్ లో పడతారు ఆ గ్యాప్ లో ఏమైంటుందంటే పైన కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు వచ్చిన దమా అని మళ్ళీ ఫుడ్ మీద పడతారు ఈ షాక్ లో చూసుకోనప్పుడు పైన డబ్బా డొబ్బా బిడ్డ ఆడ ఫుడ్ పడి ఉంటుంది కదా అదంతా తోస్తా ఉంటుంది కొట్టుకుంటా ఉండే పడి ఉండే ఫుడ్ ఆ ఫామ్ పై రూమ్ నుంచి కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఆ రూమ్ మొత్తం కాలిపోతుంది ఆ రూమ్ కాలిపోవడం వల్ల ఆ డబ్బా కూడా సచిపోతుందిలే అలా ఎందుకు అనేది మనకు పార్ట్ వన్ లో అని తెలుసు కాబట్టి దాని తర్వాత బండోడు అబ్బా అదేందు ఫ్రీడమే లేదు అని చెప్పి ఓడు ఏడొస్తా ఉంటాడు అంతలోకి బకోడు వచ్చింది నువ్వు గుమ్ముడు ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటాడో నీ ఇష్టం వచ్చింది నువ్వు తినేసేదా ఫ్రీడమ్ అంటే నీ తెలు ఫ్రీడమ్ గురించి అని చెప్పేసి వాడు అలస్తా ఉంటాడు మళ్ళీ అట్లా రెండు మూడు రోజులు అంతా గడుస్తుంది ఆడుచిందే వాళ్ళు ఫుడ్ ఎవరు ఫుడ్ మాత్రమే వాళ్ళు తినాలి ఎక్కువ ఫుడ్ నింది అనుకో పైన్ రూమ్ లో వాళ్ళు చచ్చిపోయినారు కదా ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఫుడ్ మళ్ళీ కిందకొచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా అది ఎవరు ముట్టుకోకూడదు అది ఎత్తి డస్ట్బిన్ లో చేసేలా అని చెప్పి ఈడు బక్కడు మొత్తం ఫుడ్ అంతా వాళ్ళు తినని ఫుడ్ అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉండదు కదా ఫుడ్ అది ఎత్తి డస్బిన్ లో వేసేస్తా ఉంటాడు అలా ఎందుకంటే ఇప్పుడు వాడు ఆడ చచ్చిపోయినారు కదా ఫుడ్ తినేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకో తినే అన్నారు మళ్ళీ దాని తర్వాత అదే బుద్ధింగ్ అనుకో వాళ్ళ మేట్ ని చంపేస్తాడు ఆ ఫుడ్ తినేస్తాడు అట్లా ఆ రూల్స్ అని బ్రేక్ చేసుకుంటా ఒకరిని ఒక చంపుకుంటా ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు ఆ మాతో చచ్చిపోయిన వాళ్ళ ఫుడ్ పారే అనుకో అనుకోవా మళ్ళీ వాళ్ళకి ఆలోచన రాదు కదా మన రూమ్ వాళ్ళని చంపేద్దాము వాళ్ళ ఫుడ్ కూడా మనం తినేద్దామని చెప్పేసి అట్లని చెప్పి వాళ్ళు అట్లా చేస్తా ఉంటారులే మళ్ళా బోడు పైనుంచి ఒకరిని కొట్టుకుంటూ వచ్చినాడు కదా ఓని తాళులతో కట్టేసేసి కళ్ళు చేతులు ఇంకా కిందను వేరే ఓడి ఈ మాత్రం చేస్తున్నాడు ఓన్ దిగరికి అయితే నేను పోతున్నాను మీరు ఈ రూల్స్ నేను ఇంటిని గౌరవించండి అని చెప్పేసి అట్ని చెల్లిపోతాడు దాని తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ఫుడ్ వాళ్ళు తింటా ఉంటారు ఆ బిడ్డ పాటికి ఆ బిడ్డ ఆ ఉత్తుకున్నామా వేసుకున్నామా ఫుడ్ తిన్నామా అనే లెక్క ఉంటుంది ఓని పాటి కోడు వాళ్ళంతా ట్రేజర్ ఒకటి ఎత్తుకొని ఇంటికి ఇంటికి షేవ్ చేసుకున్నామనే లెక్కలో ఉంటాడు దాని తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఇద్దరు అయితే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఫైనల్ గా వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది రెండో మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు నిద్రపెట్ లేసే కిందకి షాక్ అయిపోతారు ఎందుకు అంత షాక్ అవుతానారబ్బా అంటే ఫైనల్ గా నూట రూమ్ కాడికి ఫుడ్ వచ్చిందంట దాని కింద ఉండే రూమ్ కాడికి ఇంకా ఫుడ్ బాగాలే అందుకని చెప్పేసి బాయ్ ఎన్ని రోజులు వచ్చితారు నూట డెబ్బై ఐదు రూమ్ కాడి ఫుడ్ అని చెప్పి ఆనందంతో ఎగర్తా ఉంటారు వీళ్ళిద్దరు షాక్ లో ఉంటారు ఎందుకంటే అసలు నూట డెబ్బై ఐదో రూమ్ కాడి ఫుడ్ వచ్చిందని చెప్పి వీళ్ళకైతే తెలుస్తారు అని ఆడ ముందర చూసే కిందకి వాళ్ళు ఉండే రూమ్ ఏదంటే నూట ఎనభై రూమ్ ఇంకా నూట ఎనభై రూమ్ లోకి ఫుడ్ ఎంత మాత్రం వస్తుందో మనకు అందరికి తెలుసు ఆడికి ఏం రాదు మొత్తం ప్లేట్లు గీట్లు అంతా నాకేసింటారు కాబట్టి వాళ్ళు ఎందుకు ఆ రూమ్ లో ఉండేది వాళ్ళకి అర్థం కాదు అంతలోకి పైన వాళ్ళు వచ్చింది ఇరవై నాలుగో రూమ్ లో ఉండే ఒక బండనాయలు వచ్చిందే పైన చచ్చిపోయినా వాళ్ళు ఫుడ్ అంతా తినేస్తున్నాడంట ఆ పందోడు ఆడున్నాడు చూడండి వాళ్ళని చంపేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు వీళ్ళని ఏ రూమ్ లో ఉన్నారని అడిగితే వీళ్ళు వచ్చి నలభై ఆరో రూమ్ లో అని చెప్తారు ఓ సరేలే లేదని ఎవరైనా ఉండారా మాట్లాడి కనుక్కోండి అని చెప్పి చెప్తా ఉంటారు మళ్ళీ వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే మనం ఆ రూల్స్ ఏం పాటించే వాళ్ళ ఫుడ్ అంతా మనం తినేస్తున్నాం కాబట్టి మనం రూల్స్ పాటించలేదు కాబట్టి మనం కింద నెత్తి దుబ్బినారు అని చెప్పేసి మళ్ళీ అట్లా కొన్ని రోజులు జరుగుతాయి రోజు పోస్టల్ తో పనుకుంటా ఉంటారు ఒక రోజు వచ్చిందే వీడు బండోనికి ఆకులు ఎక్కువైపోతుంది దాని తర్వాత ఇంకా ఓనికి ఓని జీవితం మొత్తం ఫ్లాష్ బ్యాక్ కనపడుస్తుంది ఎందుకంటే సచ్చే ముందు మన జీవితం మనం అందరూ కనపడుస్తుంది అంటారు కదా ఆ మాతో ఓడు చేసిండే తప్పులు మన ఆయన తగలబెట్టేసిండేది మళ్ళీ వచ్చింది సచి పిండే వాళ్ళ ఫుడ్ అట్లాగే ఓని వల్ల ఎంతో మంది బాధపడినారు అని చెప్పేసి ఓడైతే రియలైజ్ అయిపోతాడు ఇంకా ఈ జీవితాన్ని నేను జీవించలేనులే అని చెప్పేసి ఓని కూడా అగ్గి పెట్టుకుని చచ్చిపోతాడు పై రూమ్ లోనే ఉన్నాడు కాబట్టి కిందకి పడిపోతా ఉంటాడు కాబట్టి కింద ఉండేవాళ్ళు ఆహా ఏందో పడతాయి రే ఫుడ్ ఏమో అని చెప్పేసి బెడ్ గిడ్షీట్లు ఎత్తుకొని పట్టుకుంటా ఉంటారు మాంసం కాదు తినేద్దాం అని చెప్పేసి కాకపోతే అది మనతా ఉంటుంది కాబట్టి బెడ్షీట్లు కూడా కాలిపోతాయి దాని తర్వాత వదిలేస్తారు ఓడైతే చచ్చి తింటాడు ఆ బిడ్డ వండర్ అయిపోతుంది ఫైనల్ గా కిందన అయితే ఒక బ్యాచ్ అయితే వెయిట్ చేస్తా ఉంటారు కత్తులు గిత్తులు మళ్ళీ రాార్లు గిడ్లన్నీ ఎత్తుకొనేసి వాడైతే కండ్లకు గుడ్డ కట్టుకో ఉంటాడు గా రెండో నెల అయిపోతుంది హీరోయిన్ వచ్చింది యాభై ఒకటో రూమ్ లోస్తుంది ఎందుకు అబ్బా అంటే ఆ బిడ్డ ఆడేం ఫుడ్ గిడ్ ఏం తినకన్నా వాళ్ళ ఫ్రెండ్ గిడ్ తినేయకన్నా కన్నా అట్టే ఉంది కాబట్టి మళ్ళీ పైల వాళ్ళకి అయితే పంపించింటారు ఆ బిడ్డని వాళ్ళ రూమ్ లో వేరే పాప ఉంటుంది ఆ బిడ్డకి అయితే చెయ్యి ఉండదు ఒకరికొకరు హాయ్ హలో చెప్పుకుంటారు మళ్ళా ఆటోమేటిక్ గా ఫైవ్ నుంచి అయితే ఫుడ్ వస్తుంది ఆ బిడ్డ వచ్చింది గుండి పెట్టుకుంటుంది మెడకాయ కాడ ఎందుకంటే ఎక్కువ తినా అనుకో మళ్ళా కింద పోతామని చెప్పేసి భయంతో పస్తులతో ఆల్రెడీ వన్ మంత్ పనుకుని కాబట్టి ఆ బిడ్డకి అయితే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా సరే అని చెప్పింది చూసి ఆ బిడ్డ లో ఇంకా ఆడుండే వాటిలో అన్ని చెత్త చెత్త చేసి పెట్టేసి ఉంటారు ఆ బిడ్డ వచ్చిందే చూస్తుంది ఈ మొడకొడుకులు ఉండడం లేని రక్లో పైన వాళ్ళు వచ్చింది రూమ్ నెంబర్ నలభై ఆరు మళ్ళీ వేరే రూమ్ లోను ఎవరో ఉండారో అడిగిన వాళ్ళు వచ్చింది ఈ మాత్రం ఫుడ్ తినేస్తున్నారు అని చెప్పేసి ఈ బిడ్డ సరే లే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆడ గలీజ్ గా ఉన్నా కూడా ఆ బిడ్డ ఫుడ్ మాత్రం ఆ బిడ్డ ఎత్తుకొని తినేస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకి కింద వచ్చింది అరుచుకుంటా ఉంటారు ఎందుకు అబ్బా అంటే ఒకడు వచ్చిందే దొబ్బనాయలు మాత్రం మొత్తం ఫుడ్ అంతా తినేస్తా ఉన్నాడు అంటొచ్చిందే ఒకటే రూమ్ లో ఉన్నాడు దాని తర్వాత ఫుడ్ గిడ్డు మొత్తం దబ్బు తినేస్తున్నాడు పక్కన వాళ్ళు కూడా అని చెప్పేసి లాస్ట్ కి యాభై నాలుగు రూమ్ లో అయితే ఎత్తేసింటారు కింద ఉండే వాళ్ళు సరే మేము పోతామంటే ఆ బిడ్డ నేను కూడా వస్తాను అంటుంది అవసరం లేదు ఫస్ట్ రూల్ ఏంటంటే ఉండారు కదా ఆ రూమ్ కంటే పైన ఉండేవాళ్ళు రెండు రూమ్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బి ఓని చంపేసేదో లేకపోతే కంట్రోల్ లో పెట్టేదో ఏదో ఒకటి చేయాల అంతే దానిపైన వాళ్ళు ఏం అవసరం లేదని చెప్తాడు ఆ బిడ్డ వచ్చిందే సరే లేని గుమిండిపోతుంది మళ్ళీ రాత్రి అవుతుంది ఆ మూల కూర్చొని ఆలోచించుకుంటా ఉంటుంది తెలారితో లేదు చూసే కిందకి ఓ తలకాయ స్లో మోషన్ లో ఉంటుంది అమ్మాయి తలకాయ ఎవరు దబ్బా అది అంటే పైన వచ్చిందే ఏ డ్రాబిన్ వచ్చేస్తున్నాడు మన మంత్రం బతిపినాము వాడు కంట్రోల్ చేస్తాడు ఇట్లా తినే వాళ్ళని అడుగు మంచి అందరినీ అని చెప్పేసి అందరూ బా బాబి బాబి అని వాడిని ఎంకరేజ్మెంట్ చేస్తా ఉంటారు ఆ తర్వాత ఫుడ్ కిందకి వస్తుంది ఆ చేయలేని పిల్ల వచ్చింది సరామని ఆ బిడ్డ ఫుడ్ ఒకటి ఇచ్చుకొని దబక్క నోట్లో వేసుకునేసి ఆడివి మంచం సి రాడ్ ఎత్తుకుంటుంది ఈ బిడ్డ చేతికి ఇస్తుంది ఆ బిడ్డ ఇంకో రాడ్ ఎత్తుకునేసి మనం వదలకూడదు అని చెప్పేసి కిందకి వెళ్ళిపోతారు కింద పంది మాత్రం ఫుడ్ అంతా తినేస్తున్నాడు పక్కన చంపేయాలని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు కింద రూమ్ కు వస్తాడు కింద రూమ్ కదా దాంట్లో నల్ల మాత్రమే దాంట్లో ఎక్కుతాడు తెల్లవాడు ఆడే ఉండిపోతాడు రారా పదామని చెప్పి అడిగితే ఉన్ని మీరు పోయేసి రాపోండి కింద నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో పై వాళ్ళకి చెప్పాలి కదా నేను ఏడే ఉంటాను చైన్ ఏం తెగిపోక ఉంటుంది అని చెప్పేసి లెక్కలో చెప్తాడు దాని తర్వాత నీ అని చెప్పి వాళ్ళు కిందికి వస్తారు దాని తర్వాత కింద రూమ్ లో కూడా ఇద్దరు ఉంటారు వాళ్ళు ఇద్దరు వీళ్ళు ముగ్గురు మొత్తం ఐదు మంది దాని కింద రూమ్ కి వెళ్ళిపోతారు యాభై నాలుగు రూమ్ కి అక్కడ ఇద్దరు ఉంటారు ఒకడు వచ్చిందే డబ్బోడు పిల్లోడే కాకపోతే వానికి మిస్ అనే సరిగ్గా ఉండదు ఇంకోటి వచ్చిందే డబ్బనాలు పంది మాత్రం ఉంటారులే వచ్చినారంటే మేము మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తా ఉంటాడు వీళ్ళైనా కూడా వస్తారు దాని తర్వాత ఓడి వచ్చింది ముగ్గురు నైట్ లేపేస్తాడు ఇలా కాదని చెప్పి హీరోయిన్ నుని బట్టుకొని సాగుటేద్దాం అనే టయానికి వాడు వచ్చింది నేను అంతకు ముందు వచ్చింది కింద ఆడో వేరే లో ఉన్నాను నాకు అన్నమాకులు ఎక్కువైనా మళ్ళీ వచ్చింది నేను అలిసిపోయినాను అందుకని చెప్పేసి ఆ హెల్త్ కొంచెం పాడైపోయింది అది రికవర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఓటో రూమ్ లో ఉంటే పక్కన ఫోటో తినే నన్ను ఏం చేయద్దండి అని చెప్పేసి వాడు చెప్తా ఉంటాడు ఇంక సరే అని చెప్పేది ఆ మాటలన్ని ఎంటా ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ వచ్చింది కిందకి వెళ్ళిపోతుంది ఓడు ఆ దాంట్లో దూకేసి వాడు కిందకెళ్ళిపోతాడు వీళ్ళు ఓని పట్టుకొని సంపేదం అనే టైంకి అది ఎక్కువ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి వాటిని దూకితే కాళ్ళు చేతులు ఎరతయి దాని తర్వాత చేతిలో మనం చచ్చిపోతామని చెప్పేసి ఆడే ఉంటారు ఆ రోజు రాత్రి అవుతుంది ఆ చేయలేని పిల్ల వచ్చింది హీరోయిన్ కిడ్ స్టోరీ చెప్తుంది ఆ పిల్ల వచ్చింది పైన రూమ్ లో ఉందంట ఆ లో వచ్చిందే వాళ్ళ రూమ్ వాళ్ళది కాకన్నా మళ్ళీ వేరే వాళ్ళది కూడా ఫుడ్ అంతా తినేసిందంట దాని తర్వాత ఒక రోజు వచ్చే ఆ డాగిన్ బాబి అని వాడు వచ్చినాడంట అంటే ఎక్కడ గుడ్డ కట్టుకోనాడు చూడు వాడు వాడు రూల్స్ భలే స్ట్రిక్ట్ అంట ఓనికి రూల్స్ తప్పినారు తప్పినారనుకో వాడు ఎంతకన్నా తెగిస్తాడంట ఆ లెక్కలో ఏం చేస్తాడు అంటే ఈ బిడ్డ రూల్స్ పట్టించలేదు అని చెప్పేసి ఆ బిడ్డ చేయిన్ అయితే ఇంచేస్తున్నాడంట లేకన్నా పూర్తిగా పక్క ఇదిన్నాడు అంట నువ్వు ఇటు నుంచి పైకి పోయినా అని చెప్తావు కదా నువ్వు ఎట్లా పైకి లెవెల్కి వచ్చినావని చెప్పి ఆ వీడితే ఏముంది నేను చిందే కొంచెం నిజాయితీగా ఉన్నాను పక్నాల ఫుడ్ అంతా తినే కన్నా దాని వల్ల అయితే పైకి అయితే వచ్చేసాను మనం అట్లే ఉన్నాం అనుకో ఇంకా పై వాళ్ళకి వెళ్ళిపోతామో అటు నుంచి అయితే రిలీజ్ అయ్యి వెళ్ళిపోతాము ఈ జైల్లో నుంచి ఉండకన్నా అని చెప్పేసి అప్పుడు చెప్తుంది ఆ చైలియన్ బిడ్డ ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఏమన్నా గమనించినావా ఇటు నుంచి ఒకరన్నా ప్రాణాలతో బయట చూసినావా అసలు ఇటు నుంచి పోతామని నమ్మకమన్నా ఉందా అందుకని నేనైతే ఒక ప్లాన్ ఏంటన్నాను అని చెప్తున్నా ఏం ప్లాన్ ఏదో అంతగానే అడిగితే మనము వీటిని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది ఏంటంటే నెల నెల వాళ్ళని రూమ్లు మారుస్తారు కదా అప్పుడు వచ్చింది వాళ్ళు కనులు తిరిగినట్టు పడిపోతారు కదా అలా పడిపోకన్నా మనము జస్ట్ యాక్టింగ్ చేద్దాం అనుకో వాళ్ళు నిజంగానే కనులు తిరిగి పడిపోయినారని చెప్పేసి మనల్ని ఎత్తుకొని బయట వేస్తారు అదే మన ప్లాన్ అని చెప్పేసి చెప్తుంది కాకపోతే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకా కి పోవాలంట అంటే ఇప్పుడు యాభై నాలుగో రూమ్ లో కదా దాని నుంచి ఇంకా కిందికి పోవాలంట ఎందుకని అడిగితే ఆ వీడి దగ్గర పెయింట్ ఉందంటలే లెక్కకి అది ఒక డ్రగ్స్ ఉండే పెయింట్ ఆ ఒక డ్రగ్ అడిక్ట్ అంటే ఆ డ్రగ్ తీసుకునే అనుకో మనం ఆటోమేటిక్ గా మత్తు మందులో గెలిపినట్టు అయిపోతుంది దాని తర్వాత ఆ డ్రగ్ నుంచి బయటకు వచ్చే కిందికి వీళ్ళు స్ప్రే చేసింటారు కదా ఆ స్ప్రే పెద్దగా వర్క్ అవదు లిటరల్ గా అది కొంచెం డేంజరస్ గా ఉంటుంది ఎలాగంటే మనది రెండు కాలు ఉన్నాయి దాంట్లో కుడికాయలు తీసేదాం అనుకో నొప్పి ఎక్కువ చేస్తుంది దాని తర్వాత ఎడంకాలు ఏదో తిన్నాం అనుకో అంత నొప్పి రాదు కదా సేమ్ అదే మాత్రం ఆ డ్రగ్ ఎక్కువ మొత్తం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది ఒకవేళ ప్రాణాలు పోకన్నా బతికే ఉన్నాం అనుకో ఇచ్చే తక్కువ మంది వస్తుంది కదా కళ్ళు ఇరి పడిపోయేదానికి దాని వల్ల పెద్ద యూజ్ ఏ ఉండదు అంటే దాని వల్ల నిద్రపోరు వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు మనల్ని బయట వేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా మనం బతికిపోతామని చెప్పి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు తర్వాత తెలారవుతుంది ఆ చూస్తే రక్తం పడతా ఉంటుంది ఏమో బాంటి అందరూ అరుచుకుంటా ఉంటారు పైన ఒకరి వచ్చింది ఆ లిఫ్ట్ కి తలకిందలుగా కట్టేసి ఉంటారు మూతి నుంచి అంతా రక్తం వస్తా ఉంటుంది చూసిన వాళ్ళందరూ ఏ థూ అని చెప్పి ఓన్స్ అని మీద ఉచలకి అంతా పోస్తా ఉంటారు అసలు ఏం జరుగుతాయిందని ఆ బిడ్డ అడిగితే ఓడే డాగిన్ బాబి ఆడ పై వస్తా ఉన్నాడు చూడు ఆ సిగ్నేచర్ ఏందంటే ఓడే ఆ చేసేది ఇప్పుడు ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అనుకో వాళ్ళని ఆ కొట్టేసి కొట్టేసి తలకిందులుగా అయితే కట్టేసి పెట్టేస్తాడు నలభై ఆరో రూమ్ లో వచ్చింది ఎవడో ఈ మాతో చేస్తున్నారని చెప్పినారు కదా ఓని అయితే ఆ మాట చేసినట్టున్నాడు మనము ఇంకా కిందకి వెళ్ళిపోవాలి ఈ రోజు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు అంతలోకి వాడు ఆ రూమ్ లోకి వస్తాడు నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను సరేలే ఫస్ట్ మీకు ఏం కావాలంటే తినేయండి ఎంత బంద్ కావాలంటే అంత తాగేయండి అని చెప్తా ఉంటాడు ఆ పక్కన బిడ్డ వచ్చింది భయపడి సస్తా ఉంటుంది వద్దు వద్దు అని చెప్పేసి ఏ మూసుకొని చెప్పి వాళ్ళు బెదిరిస్తారు దాని తర్వాత తింటా ఉంటుంది హీరోయిన్ కి అర్థం కాదు అది ఏం జరుగుతుంది అనేసి వాడు వచ్చింది ఆ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళందరికీ మీరు ఎందుకు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు ఎందుకు పక్కన వాళ్ళు ఫుడ్ అంతా తినేస్తున్నారు ఇట్లాంటివన్నీ మీకు గుర్తుండాలి కాబట్టి మీకు ఈ రోజు అయితే నేను చేంతా ఇంచేస్తానులే మళ్ళీ గుర్తుండిపోతుంది అని చెప్పి అంటా ఉంటాడు ఆ తెల్లడు నల్ల ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చింటారులే వాళ్ళకు కూడా చెప్తా ఉంటారు మీరు ఇట్లా కింద ఎవరు నాకు తింటా ఉండారంటే మీరు ఆపలేదు కదా ఎందుకు ఆపలేదు అని చెప్పేసి మేము ఆపడానికి చూస్తున్నాము కాకపోతే కుదరలేదు అని చెప్పి చెప్తారు ఇంకా అందుకని చేస్తున్నాడు అంటే అందుకు కాదంట ఇటు తెల్లవాడు ఉన్నాడు కదా ఇంకా ఆ రోజు వీళ్ళు కిందికి వెళ్లిపోయినారు కదా దాని తర్వాత వచ్చింది వాళ్ళ మందు ఫుడ్ మొత్తం దొబ్బి తినేసి తాగే అందుకని చెప్పి ఓన్ చేయించేయాలంటే దాని తర్వాత వీళ్ళందరూ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కదా ఆ టైంలో హీరోయిన్ కూడా మొత్తం ఫుడ్ అంతా దొబ్బి తినేసింది అందుకని చెప్పేసి అవి రూల్స్ బ్రేక్ చేసింది కదా దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాడు వచ్చేసి మళ్ళా ఆ రూమ్ లో ఉండే బిడ్డని అయితే ముందుగానే చీరిపింది కదా ఆ పిల్లని అయితే మొత్తం గుడ్ల గిడ్లంతా తిప్పేసి ఆ మాతో తాళతో కట్టేసి ఆ అవిని చంపేస్తారు మళ్ళీ హీరోయిన్ నెల కంప్లీట్ అయిపోయింది కాబట్టి వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేసింటారు రూమ్ నెంబర్ వచ్చింది డెబ్బై రెండు ముందర వచ్చింది ముసలిలోడు ఉంటాడు అంటాడు లో ఉన్నాడు కదా ఆ అయితే ఆడు కూర్చోవుంటాడు ఈ బిడ్డ పోతుంది ఏమరా బాగుండవా ఇదే నా నీ ఫస్ట్ మంత్ ఈ రోజే వచ్చినవా అని చెప్పేసి మాట్లాడుతుంది పైన వాళ్ళు కింద రూల్స్ అంతా బాగా పాటించింది బా అందరికి ఫుడ్ రావాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ బిడ్డ పైన వాళ్ళతో కిందతో ఎవరితో మాట్లాడద్దు అని చెప్తుంది దాని తర్వాత ఆ ముస్లిం దగ్గర కత్తి ఉంటుంది ఆ బిడ్డ అబ్బాయి ఉందే కత్తి నేను కూడా చూడొచ్చా అని చెప్పి మాట్లాడుతుంది ఆ తర్వాత ఫుడ్ అయితే వచ్చేస్తుంది ఈ ముసలోడు పోయిందే ఆ దిండి వేసుకుని కూర్చుంది నచ్చినంత తింటా ముందు అతాడు పైన వాళ్ళు వచ్చింది రేపు దీన్ని తింటావు నీ ఫుడ్ మాత్రమే నువ్వు తినల్లా పక్కన వాళ్ళు తినకూడదు అని చెప్పి ఉంటాడు ఈ బిడ్డ నుంచి మీ రూమ్ లో వాడే కదా కంట్రోల్ చేయనవసరం లేదా నువ్వు చూసుకోండి అని చెప్పి ఈ బిడ్డ కానీ రూల్స్ ని పాటించలేదనుకో నేను వస్తాను రేపు అప్పుడు మీ తోలు తీసేస్తానని చెప్పి ఆ బిడ్డ వాగుతా ఉంటుంది నా హీరోయిన్ అసలు నాకు రూల్స్ రెగ్యులేషన్స్ అంతా చెప్పేది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చింది నేను తింటాను అసలు ఎందుకు ఉండాలేడా రూల్స్ పాటిస్తా దాని వల్ల ఏం లాభమో నా చేయబోగొట్టుకున్నాను దాని వల్ల ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పేసి ఆ బిడ్డ ఫిక్స్ అయిపోతుంది ఆ తర్వాత ఆ పిలుచుకొని పిలుచుకుని నువ్వు నాతో పాటు వస్తావా మనం దీన్ని కొంచెం అని చెప్పేసి కింద రూమ్ వల్ల దగ్గరికి పోతుంది వాళ్ళని పిలుచుకొని మళ్ళీ అట్లా కిందికి పోతా ఉంటుంది అంటే వాళ్ళ ప్లాన్ ఏమంటే రూల్స్ రెగ్యులేషన్ తొట్టక తోటకరు ఇవన్నీ పాటిస్తూ ఉన్నారు కదా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మనకు నచ్చిన ఫుడ్ మనం తినాలా అని చెప్పేసి ఆ బిడ్డ ప్లాన్ వేసి ఉంటుంది లిటరల్ గా అది బయట వేసిందే ప్లాన్ ఆ బిడ్డ మైండ్ లో ఇంకో ప్లాన్ ఉంటుంది అదేంటంటే వాళ్ళు చేయి చేయరిపోయింది కదా ఆ పిల్లతో మాట్లాడినప్పుడు కింద రూమ్ లో ఆ డ్రగ్ ఒకటి మనం నిద్రపోయినామంటే మళ్ళీ రూములు మార్చేటప్పుడు మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి చెప్పింటుంది కదా ఇంకా ఆ డ్రగ్ వచ్చిందే కింద రూమ్ లో ఉంటుంది వేరే పెయింటింగ్ ఉంటుంది ఆ డ్రగ్ ని రూమ్ కాడికి పోవాలా ఇప్పుడు నాతో పాటు వీళ్ళు సర్వెంట్లు మాత్రం ఉన్నారనుకో మనం ఆ రూమ్ కి ఈజీగా చేరుకునేయచ్చు అని చెప్పేసి ప్లాన్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళందరినీ కింజికి పిల్చుకోపోతుంది ఫైనల్ గా ఆ రూమ్ అయితే వచ్చేస్తుంది ఆ పెయింట్ ఉండే రూమ్ మళ్ళీ అందరూ ఆ రూమ్ లో స్టే చేస్తారు రాత్రికి తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఫుడ్ వస్తుంది కానీ ఫుడ్ లో ఆ కన్ను లేని కదా వాడు ఆ ఫుడ్ అంతా వచ్చిందే ప్రతి రూమ్ లోనూ ఫుడ్ అంతా పాడేస్తా ఉంటాడు ఎందుకు పాడేస్తాడు అబ్బా ఒకటి రూమ్ లో పారాయచ్చు కదా అంటే ఆ ఫుడ్ మెయింటైన్ చేసే మిషన్ కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైమ్ లో ఆ ఫుడ్ అంతా పారేయలేరు కాబట్టి ఏ రూమ్ ఫ్రీగా దొరుకుతుందో ఆ రూమ్ లో అంతా పాడేస్తా వస్తాడు లాస్ట్ అయితే వాళ్ళు ఉండే రూమ్ కాడికి అది ఆ లిఫ్ట్ ని మాత్రం పంపిస్తారు ఫుడ్ గిడ్డి ఏం పంపిలేరు ఇంకొచ్చిందే వాడు వచ్చింది వాళ్ళకి చెప్తాడు మీరు చెప్పిన మాట ఇన్ని ఉంటారా లేకంటే మీకేమైనా కావాలా అని చెప్పేసి వాళ్ళు రే ఇక రా మాట్లాడుకుందామా నువ్వేంద్రా మాకు సో చెప్పేది వాళ్ళు అరస్తా ఉంటారు వాడు మీరు చెప్పింది ఏం లేదనుకో ఈ మొత్తం ఫుడ్ అంతా పోతుంది మీరు లాస్ట్ ఆకులతో చచ్చిపోతారు అంతే అని చెప్పేసి వాడు అరస్తా ఉంటాడు వాళ్ళు వచ్చింది సరే మేము చచ్చిపోతాము కింద ఉన్నారు కదా వాళ్ళు కూడా అమౌత్యం ఆకులతో చచ్చిపోతారు అది నీకు బానే ఉంది అని చెప్పి వాళ్ళతారు గుడ్ వాడు వచ్చింది ఇంకేం చేద్దామో ఇప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాల్సి అంటే కొన్ని కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు అని చెప్పి వాడు చెప్తాడు దాన్ని బట్టి వాళ్ళు కింద వాళ్ళు కూడా సపోవచ్చు ఇవన్నీ తర్వాత ఆ రూమ్ లో కొంతమంది వచ్చింది చెప్పేవి మంచి మాటలే కదా ఇప్పుడు అందరికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా మనమే తినేస్తే ఎట్లా మాటలు నమ్ముతారో ఓకే అంటారు మాత్రం ఆ నువ్వేంద్ర మాకు చెప్పేది బోర్డు అనే మాట్లాడుతూ ఉంటారు అంతలో ఒక ఐడియా వస్తుంది మనం ఫుడ్ లేక ఎందుకు తెచ్చుకోవాలా కిందికి బియ్యసి కింద ఉండే మనుషుల్ని చంపేసి వాళ్ళ మాంసం మొత్తం తినేసి బతకచ్చు కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఊరే మంచి ఐడియా చెప్పినవరా మనం అదే చేద్దాం అని చెప్పేసి ఆ లిఫ్ట్ మీదకి ఎక్కేసి కిందికి వెళ్ళిపోతారు కింద కొంతమంది మనుషుల్ని చంపేసి వాళ్ళ మాంసం మొత్తం తీసుకొని ఈ బిడ్డ దగ్గర ఒక లైటర్ ఉంది కదా ఆ లైటర్ తో మాట మలిగించుకొని నీటికి కాల్చుకొని తింటా ఉంటారు ఇప్పుడు గుర్తొస్తుంది ఆ బిడ్డ ఏం చేస్తుంది ఎందుకు జైల్లోకి వచ్చిందని ఆ బిడ్డ వచ్చింది జంతువులన్నిటిని చంపేసి మళ్ళీ వచ్చిందే వాటి మాంసాన్ని అంతా కొన్ని లక్షలకు అమ్ముకుంటా ఉంటుంది డబ్బులకి లీగల్ బిజినెస్ కాదు అంటే కోడి మేక ఇట్లాంటివి కాకుండా ఇల్లీగల్ బిజినెస్ లో అట్లాంటివి చేస్తా అమ్ముతా ఉంటుంది ఆ టైమ్ లో ఏం జరిగింది అంటే ఒక రోజు వచ్చిందే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని పిలుచుకొని అడుగు వచ్చినా ఈ పిల్లని చూసుకోవడం అంటే ఈ బిడ్డకు వచ్చిందే ఒక మెంటల్ ది ఈ బిడ్డ బిహేవ్ చేసేది అలవాటు అంట వీటికి అంటే ఎట్లా అంటే కుక్కలను వదిలేసి మనుషులను కరిపించేది వాళ్ళని తరింపించేది ఇట్లా చేసేది అలవాటు ఇక అట్లా చేద్దాం అనుకో వాళ్ళు ఆ కుక్క నుంచి భయపడి పరిగెత్తా ఉంటే అది జూస్ నవ్వుకుంటా ఆనంద పడ్డము అట్లా అలవాటంట వీటికి దాని తర్వాత అట్లా వదిలినప్పుడు ఏం జరిగింటుందంటే ఆ పిల్లోడు వచ్చింది ఆ కుక్క నుంచి పరుగుతుకుంటా పోతా ఉన్నప్పుడు ఆడ కత్తులు గిత్తులు అన్ని ఉండే రూమ్ లోకి వెళ్ళిపోతాడంట ఆడ పోయి పోయి ధమక్కని పడిపోయినప్పుడు వచ్చింది ఒక కత్తి వచ్చింది కంటిలో గుచ్చుకొని చచ్చిపోతాడంట పోలీసు వాళ్ళు వస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు లాస్ట్కి వచ్చింది వాడు పిల్లోడు అట్లా కాలు జారి పడిపోయినాడు యువతి తప్పు లేదని చెప్పేసి కోర్టు అయితే తీర్పు ఇచ్చింటుంది మళ్ళీ ఆ అయితే ఇన్సూరెన్స్ డబ్బులు పే చేస్తారంట దాని తర్వాత ఇవిడి చేసిన తప్పు ఇవిడికి గుర్తొచ్చి ఆ తర్వాత ఆ కుక్కని చంపేసిందంట అప్పుడు ఏం జరిగింటుందంటే ఇంకా కుక్కని చంపేసింది కదా అది ఒక జంతువుల్ని హింసించే దాని కిందకి వస్తుంది కాబట్టి ఈ బిడ్డని ఎత్తుకొని వచ్చి జైల్లో వెళ్తున్నారంట అందుకనే ఆ బిడ్డ ఇరవై నాలుగు రూమ్ లో అయితే ఉంది దాని తర్వాత ఈ బిడ్డ ఆ పిల్లోడు చచ్చిపోవడానికి కారణం ఈ బిడ్డే కాబట్టి ఫుల్ బాధపడతా ఉంటుంది నేను కాపాడింటే బాగుండు ఇట్లా చీకనంటే బాగుండు అని ఎలిసి మళ్ళీ ఫైనల్ గా ఆ పై నుంచి అయితే వాడు కండ్లకి గొడ్డ కట్టుకున్నాడు కదా వాడు అయితే వాళ్ళ ని అంతటినీ పిలుచుకొని వచ్చేస్తాడు అడికి వీళ్ళందరినీ చంపేద్దాం అని చెప్పేసి ఆ తర్వాత అందరూ ఒకరినొకరు కొట్టుకొని కొట్టుకోని చచ్చిపోతారు లాస్ట్ మన హీరోయిన్ ఆ ముసలోడు ఇద్దరు మిగిలతారు ఆ బిడ్డ ఆయన అంటే నేను రాను అంటుంది అదే రాకపోతే బో అని చెప్పి ఆ బిడ్డ దింగి ఉండే పెయింట్ మొత్తాన్ని సింపేసి నోట్లో వేసుకుంటుంది ఈ గ్యాప్ లో వచ్చింది స్టార్టింగ్ లో కొంతమంది పిల్లలు కనపడుతున్నారు కదా జారే బండి ఆడుకుంటా పిల్లోడు పిల్లో వచ్చిందర్నీ తోక్కుంటా తోసుకుంటా పైకి ఎక్కేసి ఉంటాడు ఓడు నేను గెలిచాను అనే లెక్కలు ఎగర్తా ఉన్నప్పుడు ఇద్దరు పిలుచుకొని వచ్చేసి ఉంటారు అది పక్కన పెడితే హీరోయిన్ వచ్చిందే మళ్ళా నిద్రలేసి చూస్తుంది అంతలోకి ఆ బిడ్డని తాళుతో గిల్తంతా కట్టేసి ఉంటారు అంటే అందరూ మత్తు మందులోనే ఉంటారు ఈ బిడ్డ ఒకటే ఆ డ్రగ్ మింగింది కాబట్టి బిన్న మత్తు వదిలిపింది మళ్ళీ లేచి చూస్తే ఆడ ఒకరినొకరిని ఒక రూమ్ కి అయితే కట్టేస్తా ఉంటారు దాని తర్వాత ఎత్తుకొని కింద దోసేస్తా ఉంటారు ఆ బిడ్డ ఏం ఎక్స్పెక్ట్ చేసింది ఇట్లా సచి పిల్లి ట్యాక్ చేస్తాం అనుకో బయటకి అయితే పంపించేస్తారు మనం బతికిపోవచ్చు అనే లెక్కలో అయితే అనుకునింది కాకపోతే ఆ సచిం వాళ్ళందరినీ కిందకి దూరేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బిడ్డ మళ్ళీ ఇట్లా కిందకి అన్నప్పుడు ఒక పిల్లోని అయితే చూస్తుంది ఆ బిడ్డ బిడ్డకు చిన్న పిల్లోని దాని తర్వాత ఆ బిడ్డకి ఆ బిడ్డ బతికే దానికంటే ఆ పిల్లోని కాపాడితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బిడ్డ చేసింది తెలుగు తక్కువ పని వల్ల ఓ పిల్లోడు ప్రాణం అయితే పోయింది కదా ఇప్పుడు ఓ నెత్తో కాపాడలేదు మళ్ళా టైం బ్యాక్ లో పోయి కనీసం వీణన్నా కాపాడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మాతో చేసుకోవచ్చు అని చెప్పేసి ఓడిని అయితే ద్దామని చెప్పిపోతుంది మళ్ళీ దాని తర్వాత కట్లు గిట్లన్నీ ఇప్పేసి ఓని పైకి అట్లే వెళ్ళిపోదాం అనుకుంటుంది ఎందుకంటే అది గ్రావిటీ లేనిది అంటే మనం ఏడి కన్నా వెళ్ళిపోవచ్చు గాల్లో ఆ మాత్రం పైకి వెళ్ళిపోదాం అనుకుంటుంది ఆ టైంలో ఏమవుతుందంటే పై ఉండే గోళ్ళు దబక్ అని కొట్టుకొని తలకి బాగా దెబ్బతగిలేస్తుంది అప్పటికి కన్నులు రినిట్ అయిపోతుంది దాని తర్వాత ఆ లిఫ్ట్ వస్తుంది ఫుడ్ ఎత్తుకొని దాంట్లో ఫుడ్ ఉండదులే మళ్ళీ ఆ లిఫ్ట్ లోకి అయితే ఎక్కుతుంది కిందకి వచ్చేస్తుంది కాకపోతే లిఫ్ట్ పైకి బాగా కన్నా కింద చూస్తే ఊపిరింత మంది మనుషులు బిడ్డ దగ్గరికి వస్తా ఉంటారు ఎవరబ్బా వాళ్ళందరూ అంటే ఆ బిడ్డ వల్ల ఆ బిడ్డ ముందర కొంతమంది చచ్చిపోయినారు కదా వాళ్ళు అయితే అడిగి వచ్చేసింటారు నువ్వు అయితే పైకి పోలేవో ఓడు మాత్రమే పోవాలని చెప్తారు తర్వాత ఓని పిల్లని అయితే పంపించేస్తుంది చేస్తుంది ఆ విడి డాడీ ఉండిపోతుంది వీళ్ళు కొంతమంది అనిపించచ్చు పార్ట్ వన్ కి పార్ట్ టూ కి సంబంధమే లేదే అని చెప్పేసి అందుకని లాస్ట్ లో అయితే హీరో వస్తాడు ఆ చిన్న పాపని ఎత్తుకొని మళ్ళీ ఆ బిడ్డని లిఫ్ట్ ఎక్కి మళ్ళీ హీరోయిన్ చూస్తాడు ఆ బిడ్డ వచ్చింది నువ్వెందుకు వచ్చినా వీడికి అనే లెక్కలో హక్ చేసుకుంటుంది అప్పుడు ఆడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాడు వాలంటీర్ గా వచ్చినాడు కదా ఆ జాబ్ కి అంటే జైల్లోకి ఓడిపోజీక డిగ్రీ కోసం వచ్చినాయని చెప్పి అందరికీ అబద్ధం చెప్పిన కాకపోతే వాడు ఎందుకు వచ్చినాడంటే ఆ పిల్ల కోసం వచ్చింటాడు అన్నమాట అంటే వాడు బాగా లవ్ చేసింటాడు వాటిని వదిలి ఉండలేక ఆ జైల్లోకి అయితే వచ్చేసింటాడు మళ్ళా ఈ సినిమాకి రెండు మీనింగ్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చింది ఇప్పుడు హీరో అయితే హీరోయిన్ కోసం వచ్చినాడు కదా అంటే దాని అర్థం ఏమంటే ప్రేమ గుడ్డిది అనే మాత్రం అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నా ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా మనకు వాళ్ళ మీద ఇష్టం ఉందంటే ఎంత ప్రమాదకరంగా ఉన్నా కూడా మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతామో అనే లెక్కలు అయితే ఉంటుంది అందుకనే లాస్ట్ కి వాడు జైలుకి వచ్చేదానికి కూడా సిద్ధపడలేదు వాటి కోసం తర్వాత ఇంకో మీనింగ్ ఏమంటే అందరూ కైండ్ హార్టెడ్ గా ఉండాలా అనేసి అంటే అందరూ దయాగుణం కలిగి ఉండాలా పక్కన వాళ్ళ మీద మనమే ఫుడ్ తినేస్తున్నాం అనుకో పక్కన వాళ్ళు తినవసం లేదనుకో కన్నా మనము తినాలా ఓళ్ళు తినాలా ఓళ్ళు మన పనులతోనే అనే ఎలకలో ఆ మళ్ళీ ఫైనల్ గా ఆ సినిమాలో ఆ జైలు నుంచి ఎట్లా తప్పించుకోపోవచ్చు అంటే తప్పించుకోమాలేమో రిలీజ్ అయ్యే పోవాల అది ఎట్లా అంటే మనం అందరితో మంచిగా ఉండి మన ఫుడ్ మనం తినేస్తా వాళ్ళకి ఫుడ్ చేరేగా చేస్తా అనుకో మళ్ళీ కింద లెవల్ నుంచి పై లెవెల్ అయితే వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు మూడు వందల ముప్పై మూడు లాస్ట్ స్టేజ్ నుంచి ఓటో వెళ్ళిపోతాము దాని తర్వాత జీరో కెలిపి అటు నుంచి అయితే రిలీజ్ అయి బయట వచ్చేస్తాము ఫైనల్ గా ఆ జైలు పెట్టింది కూడా అందుకే ప్రతి ఒక్కరు ఇంగోరుతో దయాగుణం కలిగి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ లో రియలైజేషన్ అనేది వస్తుంది అయ్యో మనం చేసిండేటువంటి తప్పులు మనం పక్కన వాళ్ళకి సహాయపడతా అని చెప్పేసి ఒక గుణం వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా వాళ్ళు మంచి వాళ్ళుగా మారిపోయినట్టు అయిపోతుంది కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయొచ్చు ఇంకా ఇది పక్కన మీడిస్తే అసలు వాళ్ళు ఆయా రూమ్ లోకి ఎట్లా విన్నారంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల అయితే వింటారు ఇప్పుడు ఎక్కువ ఎవరైనా ఇద్దరు ముఖాన్ని చంపేస్తారు అనుకో మూడు వందల రూములు కాడికి అట్లా పంపిస్తారు ఒకవేళ అట్లా కాకపోతే ఏదైనా పిక్ పట్టింగో ఇంకోటి ఇంకోటి చేస్తారు అనుకో ఐదో రూమ్ లోనో పది రోజు రూమ్ లోనో పెడతారు అట్లా ఆ రూమ్ డివిజైన్ అయితే ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ ద ప్లాట్ఫామ్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు అర్థమైతే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్